ఇచ్చేసిన ఆహుతులందరికీ ఫ్యాస్ ఫిలిం సొసైటీ తరపు నుంచి అధ్యక్షుడు ధర్మారావు స్వాగతం. నేను గత 54 సంవత్సరాలుగా తెలుగు సినిమాకు అభిమానిగా అనేక కార్యక్రమాలు ఇండియాలోను అవుట్ సైడ్ ఇండియాలోనూ కూడా చేయటం జరిగింది. ఆ అభిమానంతో నేను ఈ 86 వసంతాల తెలుగు సినిమా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దీని వెనుక నన్ను వెన్నంట తట్టి నువ్వు రాయగలవు రాస్తావు అనేటువంటి మహానుభావులు అక్కినేని వారు, దాసరి వారు, అలాగే డివిఎస్ రాజు గారు, రామానాయుడు గారు ఉన్నారు. వారు సమక్షంలోనే నేను 75 సంవత్సరాల సినిమా మొదలుపెట్టాం. అయితే అది అనివార్య కారణాల వల్ల నేను పూర్తి రచయితను కాదు, కాబట్టి టైం తీసుకుని 86 వసంతాలు ఈ 2018కి పూర్తి అవ్వడంతో 86 వసంతాల వరకు కూడా నేను రాయగలిగాను. అలాగే దీనిలో ఎన్సైక్లోపీడియా అలాగా ఉంటుంది ఈ పుస్తకం అంతా కూడా. చదివిన వారు, ముఖ్యంగా ఉపాధ్యక్షుల గారికి మొన్న వారి ఇంటి దగ్గర కాపీ ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ చదివేసిందట, బాగా రాసావయ్యా మొత్తం ఎన్సైక్లోపీడియా అంతా కూడా అని అన్నారు. అలాగే ఈ పుస్తకాన్ని మేము అంకితం ఎప్పుడు 12 క్రితమే అనమాట నేను దాసరి గారు అనుకున్నాం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సినిమాకు నలుగురు ఆధ్యులు, వారిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ గారు, శోభన బాబు గారు ఉంటే ఈ రోజున ఈ నలుగురిలో కూడా ఎక్కువగా సినిమా యొక్క ప్రతిభను అనేక రంగుల కోణాల్లోనూ ప్రేక్షకాదరణతో నటించి తీసిన సినిమా ఒకరున్నారు, వారు కృష్ణ గారు. అలాగే మన మహిళా దర్శకురాలుగా దాదాపు 48 చిత్రాలు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డు పెట్టడమే కాకుండా తెలుగులో ఉన్నటువంటి అతి కొద్ది మంచి నటీమణుల్లో మేడం విజయ నిర్మల్ గారు ఉండటం, వారిద్దరూ భార్యాభర్తలు కావటం మాకు ఎంతో సుకృతమైనది. వారిద్దరికీ అంకితం ఇవ్వాలని మేము అనుకుంటాం. దానికి దాసరి గారు వారి ఇంటికన్నా వెళ్ళి మనం ఇద్దామని అన్నారు మహానుభావుడు అనమాట అండి. నా పుస్తకాన్ని గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి దర్శకులు రేలంగి నరసింహరావు గారికి తెలుసు. ప్రతి విషయం కూడా ఆయన చేశారు. వచ్చిన వారందరికి కూడా చెప్పేవాడు, మీరందరూ కూడా ఒక వ్యక్తి గురించి లేకపోతే ఒక వ్యవస్థ గురించి రాశారు, సమూలంగా సినిమా గురించి ధర్మారావు పిచ్చివాడు తను 500 పేజీలతో ఇది రాస్తున్నాడని అందరికీ చెప్తే నేను చెప్పేవాడిని. నేను విజ్ఞేసారి ఆయన నన్ను ఇలాగా ప్రశంసించడానికి మాత్రమే చేశారు, కానీ అందులో ఉన్నది నేను సమాచారం మాత్రమే నేను సేకరించగలిగాను అని చెప్పాను. అలాగే నా జీవితంలో రైల్వేలో నేను ప్రాతినిధ్యం వహించినప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ సన్మానం చేశాం. అయితే అప్పటికి బయటికి పెద్ద స్టార్ అయినప్పటికీ కృష్ణగారు, విజయనిర్మల గారు బయట సన్మానాలను అందుకోలేదు. అటువంటిప్పుడు మా గవర్నమెంట్ అసోసియేషన్ కాబట్టి మా జనరల్ మేనేజర్ గారు చెప్పారు, ఎలాగైనా సరే వారిద్దరిని ఒప్పించి మనం చేయాలనుకుంటే అనుకోకుండా మాకు బిఎన్ రెడ్డి గారి వల్ల ఈ మహానుభావులు ఇద్దరు కూడా రైల్వేలో ఆ రోజుల్లో 5,000 కంటే ఎక్కువ జనం ఎప్పుడు రాలేదు, 9,000 మంది జనం సమక్షంలో వారిద్దరికి సన్మానం చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. అలాగే ఈ రోజున ఈ 86 వసంతాల సినిమా ఒక సమగ్ర చరిత్ర అనేటువంటి దాన్ని వారిద్దరికీ మళ్ళీ అంకితం చేయడానికి ఒప్పుకున్నారు, దానికి ఎంతో సంతోషం. అలాగే నరేష్ బాబు గారు ఉన్నారు, ఆయన నాకు తెలిసి నేను మొత్తం సినిమా చరిత్ర చదువుతున్నాను కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలుగా వారితోటే స్టార్ట్ అయినాయి. ఒక హీరో దాదాపు 110 సినిమాలు ఆయన హీరోగా చేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రథమ హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత మాకు మిత్రులు, అత్యంత స్నేహితులు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దర్శకులుగా ఉన్నటువంటి రేలంగి నరసింహరావు గారు కూడా ఇక్కడ మాకు అత్యంత స్నేహితులు కావటం మాకు ఎంతో సుకృతం. అలాగే నరేష్ బాబు గారు నాకు గత 10 సంవత్సరాల నుంచి కూడా పరిచయం. వారి యొక్క పరిచయంతో నేను ఆనందంగా ఈ సినిమాలో నేను ఉండగలుగుతున్నాను. వారి వల్లే ఈ రోజున ఈ చిరు సభ, వీరిద్దరు సభకే లక్షలాది మంది జనం వచ్చే సభ, వారికి ఆ సభల కంటే కూడా దీన్నే మిన్న అనుకుని నేను అడిగిన వెంటనే నరేష్ బాబు గారి ద్వారా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయటం నా సాంస్కృతిక జీవితం పరిమళం అయిందని నేను భావిస్తున్నాను. దానికి నరేష్ బాబు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను చెప్పుకుంటున్నాను. అలాగే నాడు ఎంతో శుభదినం.
ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చేసినటువంటి సాధనం సినిమా. భారతీయ సినిమాలో ఉన్నటువంటి అన్ని భాషల ప్రపంచంలో ఎక్కడ లేదు. అందులో తెలుగు సినిమా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆజ్యులుగా నిలబడడంతో పాటు అద్భుతమైన చిత్రాలు తీయడంతో పాటు ప్రపంచానికి అద్భుతమైనటువంటి కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందించినటువంటి తెలుగు సినిమా భారతానికి, ప్రపంచ సినిమా కూడా ఇప్పుడు గర్వకారణం. శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ద ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా, ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా, సైలెంట్ ఈరా నుంచి ప్రారంభించి వారి పయనం, వారి కృషి, వారి త్యాగం, అక్కడి నుంచి ఎంతోమంది మహనీయులు, స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయులు శ్రీ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ రేలింగ్ గారు, అల్లూరు రామలింగ గారు, వీళ్ళతో పాటుగా తెలుగు సినిమాకి ఒక కొత్తదనాన్ని ఇచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, మరో తరంలో చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు, తర్వాత రాజేంద్ర ప్రసాద్, నేను, ఈ విధంగా 86 సంవత్సరాలు తెలుగు సినిమా అనేది ఎన్నో త్యాగాలతో, ఎంతో కష్టంతో, ఎన్నో ప్రయత్నాలు జరిగి ఈ రోజున బాహుబలి లాంటి సినిమాలు కూడా ఈ రోజున ప్రపంచంలో ఒక చోటు సంపాదించుకుంది. అటువంటి ఈ సినిమా, ఈ చరిత్రను 86 వసంతాలు తెలుగు సినిమా అనేటువంటి పుస్తకంలో పొందుపరచడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఆ పని శ్రీ వంశీ ధర్మారావు గారు, ఆయన సినిమా పిచ్చోడు అంటుంటాడు, అది చాలా పెద్ద బిరుదు, అది అందరం సినిమా పిచ్చోళ్ళే. అయితే వారు వంతు వారు సినిమాని విన్నంటూ ఉండి, సినిమాని అబ్జర్వ్ చేసి ఎంతో అద్భుతమైనటువంటి ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి మూల కారకులు, అచ్చు వేసినటువంటి మహనీయుడు ఆయన. ఇది చాలా గొప్ప ప్రయత్నం ఇది. కాబట్టి ఈ సినిమా, ఇటువంటి ఒక పుస్తకానికి వారు దంపతులు ఇద్దరు, విజయనమల్ల గారు, నా తల్లి, మాకి కూడా తల్లి అంటుంటాం, ఆమె ఇటు మహిళా దర్శకురాలుగా ఆమె ఎన్నో మైలురాయిలు అందుకుని పురుష ప్రపంచంలో ఆమె ముందడుగు వేసి, మీనా నుంచి ఆమె కవిత, మీనా నుంచి ఆమె దర్శకత్వం ప్రారంభించి 200 సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో పాటు, కథానాయికగా నటించడంతో పాటు, సూపర్ స్టార్ కృష్ణగారితో కలిపి 100 సినిమాలు చేసి, మహిళా దర్శకురాలుగా ఆమె సత్తా ఆమె చాటుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తెచ్చుకుంది. ఆమె గర్వకారణం. ఒక రైతు, ఒక గృహిణి, ఒక తల్లి, అన్ని విధాలుగా ఆమె జీవితాన్ని సంపూర్ణమైనటువంటి ఒక బంగారు పళ్ళంగా అమర్చుకున్నటువంటి ఆమె. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు తర్వాత ఒక విప్లవం సినిమాకి. ఫస్ట్ సినిమా స్కోప్ దగ్గర నుంచి నిర్మాతగా కూడా ఎన్నో విజయాలు సాధించి ఈ రోజున తెలుగు సినిమాకి ఒక ముఖచిత్రంగా సూపర్ స్టార్ కృష్ణగా నిలబడ్డారు. వారిద్దరూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని నాకు ధర్మారావు గారు చెప్పారు, అంకితం ఇవ్వాలని దాసరి నారాయణరావు గారు, స్వర్గీయులు, వారు చెప్పినట్టు వారు కూడా చెప్పారు. ఇదెంతో గర్వకారణం. శ్రీ దాసరి నారాయణరావు గారు
మన సినీ తెలుగు సినీ పరిశ్రమ ప్రతి కార్మికుడు, ప్రతి కళాకారుడు, ప్రతి సాంకేతిక నిపుణుడు ఎవరికి ఏ కుటుంబానికి ఒక సమస్య వచ్చినా నిలబడినటువంటి ఒక ధ్వజస్తంభం ఆయన. వారి స్ఫూర్తితో మేమందరం ముందు వెళుతున్నాం. నా గురువుగా భావిస్తాను ఆయన్ని కూడా. మరి అటువంటి వ్యక్తి చెప్పడం, ఆ అంకితం వారు ఇన్ని సంవత్సరాలు ఈ పుస్తకం పూర్తి చేసి వాళ్ళ పేరు మీద అంకితం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమానికి నేను సభాధ్యక్షత వహించడం అనేది చిన్నవాడిని ఇంకా చాలా గర్వకారణంగా పిలుస్తున్నాను. ఈరోజు పెద్దలు పూజ్యులు సూపర్ స్టార్ కృష్ణ గారికి, అలాగే నా నిర్మాత, నేను పెద్ద హీరోలు ముగ్గురు హీరోలతో సినిమాలు చేశాను కానీ ఇద్దరు పెద్ద హీరోలతో అగ్రతారలతో చేయలేకపోయాను, రామారావు గారు కృష్ణ గారితోటి. మిగిలిన అందరితోటి చేశాను. కృష్ణ గారికి అవకాశం వచ్చింది నాకు, ఆ టూ బిజీగా ఉండి నేను చిన్న సినిమాలతోటి అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చి తర్వాత లిస్టులో లేకుండా పోయాను నేను కృష్ణ గారి లిస్టులో. అయినా ఒక తృప్తి ఏమిటంటే విజయ్ కృష్ణ మూవీస్లో విజయ నిర్మల్ గారు ప్రొడ్యూసర్గా మాత్రం వారి తనయులు నరేష్ గారితో ఒక సినిమా చేశాను, అది ఒక తృప్తి నాకు డెఫినెట్గా. అదే నేనేనా, థ్యాంక్ యూ చేశాను. అయితే ఈరోజు ఎంత గొప్ప విషయం అంటే రేపు మా గురువు గారి విగ్రహ ఆవిష్కరణ పాలకొల్లులో దాసనారాయణరావు గారిది. దాని ముందు రోజు ఆయన యొక్క కోరికను నెరవేరుస్తున్నారు ధర్మారావు గారు. ఆయన దగ్గర ఈ పుస్తకం 86 వసంతాల పుస్తకాన్ని ఆయన కూర్చుని మా ఇంటికి వచ్చి నన్ను తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎన్నో రోజులు ఆయన రాసింది వినిపించి దాంట్లో ఏదన్నా ఉంటే ఆయన సజెషన్ సలహాలు తీసుకుని ఆయన వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత రాను రాను పుస్తకం అయిన తర్వాత గురువుగారి ఖాళీ లేని టైంలో నా దగ్గరికి వచ్చి ఆయన రాసిన నాకు వినిపించి ఆయన దీంట్లో ఏమన్నా చేర్పార్పులు ఉంటే చెప్పండి సార్ అనేవారండి. నేనే ఆశ్చర్యపోయేవాడిని. సినిమా పరిశ్రమలో నా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న నాకే కొన్ని విషయాలు దాంట్లో తెలియలేదంటే ఆయన ఎంత రీసెర్చ్ చేశారో అనేది మీరు అర్థం చేసుకోండి. నిజంగా కూడా చాలా గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని కృష్ణ గారికి విజయనగర గారికి అంకితం ఇవ్వయ్యా అని గురువుగారు చెప్పినప్పుడు నేను ఉన్నాను, అలాగే తప్పకుండా అన్నారు. ఆ పుస్తకం డిలే అయ్యింది, అయినా కూడా ఈరోజు వారికి అంకితం ఇస్తున్నందుకు నిజంగా రేపు విగ్రహావిష్కరణ జరుగుతున్న మా గురువుగారు డిఫరెంట్గా సంతోషిస్తారు సార్ మీరు చేస్తున్న ఈ పనికి నిజంగా కూడా. అయితే ముందు తరానికి ఈ పుస్తకం ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఒక పరిశ్రమ ఏదైనా సరే ఉజ్వలంగా ఎలగాలి అంటే ఒక మహావ్యక్తుల యొక్క మార్గదర్శకం కావాలి. మనకి మహావ్యక్తులు ఉన్న మార్గదర్శకం ఉంది, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అలాగే నెక్స్ట్ వచ్చిన యంగ్ తరం, యంగ్ బ్యాచ్, వీళ్ళంతా మంచి మార్గదర్శకం వేసి వెళ్ళారు. ఆ విశేషాలన్నీ పుస్తకంలో ఉన్నాయండి. సో వచ్చే యంగ్స్టర్స్కి ఈ పుస్తకం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఎలా ఉండాలి, ఏమిటి, ఎన్ని సినిమాలు చేయాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి అని అటువంటి పుస్తకాన్ని బయటికి తీసుకొస్తున్నటువంటి వంశీ ధర్మరాజు గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్వతీ పరమేశ్వరుని సందర్శించుకోవడం రోజు మన ఇవాళ. కృష్ణ గారు, విజయనిర్మల్ గారు అంటే పార్వతీ పరమేశ్వరులే. ఇవాళ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు వాళ్ళు. ఇక్కడ వారి స్వగృహంలో ధర్మారావు గారు రచించినటువంటి 86 సంవత్సరాల సినీ, తెలుగు సినీ చరిత్రని ఇవాళ వారికి అంకితం ఇవ్వటం ధర్మారావు గారు యొక్క అదృష్టం అని. వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెల్లూరులో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ అయిన తర్వాత కృష్ణ గారికి, విజయనిర్మల్ గారికి ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వటం ధర్మారావు గారి యొక్క పూర్వజన్మ సుకృతం. ఇది నాకు తెలిసినంత వరకు ఈ అదృష్టం ఇండస్ట్రీలో కూడా ఎవరికి దక్కి ఉండదు. ఈ గ్రంథానికి జాతీయ పురస్కారం కూడా రావాలి. ధర్మారావు గారు చాలా కష్టపడి ఈ గ్రంథం రాసి, ధర్మారావు రచయిత కాదు, ఒక సాంస్కృతిక వారధి. అటు విదేశాలకు కానీ, ఇటు సినిమా ఇండస్ట్రీకి కానీ, రంగస్థలానికి కానీ అతను చేసిన కృషి, సేవలు అద్భుతమైనవి. ధర్మారావు గారు
కృష్ణగ దంపతులకు విజయనిమల్ గారికి కృష్ణగారికి అంకితం అన్నప్పుడు నేను అన్నాను, వారు ఈ మధ్య బయటికి రావటం లేదు కదా కార్యక్రమాలకి, ఎలా జరుగుతుంది అన్నాను. అది జరిపించేశారు. దర్బారావు గారికి ఏంటంటే లక్షల మంది జనం అవసరం లేదు, ఆయనకి మనసులో ఒకటి అనుకుంటే చేసి తీరుతాడు. ఇవాళ ఈ ఉద్యానవనం లాంటి ఇది పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నట్టుగానే ఉంది. ఇక్కడ మన సినిమాల్లో చూస్తుంటాం ఎక్కడో పైన కూర్చొని వాళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తుంటారు, అలా ఇద్దరు కూర్చొని ఇక్కడ ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా సభాధ్యత వహించి అటు హీరోగా వేసినా ఇవాళ సినిమాల్లో వేరే క్యారెక్టర్లు వేసినా నరేష్ గారు హీరోగానే సినిమాల్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఎక్కడ ఆయన క్యారెక్టర్స్ ఇవాళ వస్తున్న సినిమాల్లో క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా కంటిన్యూషన్. జీవితంలో గొప్ప విషయం ఏంటంటే నరేష్ బాబు గారు తన జీవితం అంతా సినిమాలకు అంకితం చేశారు కాబట్టి సినిమాల్లోనే తన జీవితం అంతా రోజు మనకు కనిపిస్తూ ఉండటం చాలా గొప్ప విషయం. ఏమైనప్పటికీ కూడా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు పరిశ్రమకి గొప్ప సేవ చేసిన వ్యక్తుల్లో కృష్ణగారు విజయ నిర్మల్ గారు మనకి రూఢిగా కనిపిస్తారు. జాతీయ అంతర్జాతీయంగా ఇవాళ హాలీవుడ్ స్టూడియోస్ కానీ ఎన్ని స్టూడియోస్ వచ్చినా ఆస్కార్ అవార్డు చిన్న వచ్చినప్పుడు కూడా కృష్ణగారి దంపతుల్ని ముఖ్యంగా వాళ్ళిద్దరిని చూడటం అన్నది ఇవాళ ప్రపంచ దేశాల్లోని తెలుగు ప్రతి తెలుగు వారిని అమెరికాలో అందరూ పిలుస్తూ ఉంటారు. కృష్ణగారు రావాలని ఎక్కడికి వెళ్ళినా తాడ కనిపించదు, ఆయన రావటం చాలనుకుంటారు. ఇవాళ వస్తున్నటువంటి హీరోల కంటే కూడా ఆయనకున్న గ్లామర్ ముందు వాళ్ళందరూ తక్కువే. కృష్ణగారికి మేకప్ లేకుండా అందగాడు, ఆయన మేకప్ అవసరంలా అంత అందగాడు ఆయన. విజయ నిర్మల్ గారికి మేకప్ అవసరంలా అంత అందగా తావే. సినిమాలను అంత అద్భుతంగా మనల్ని అలరించిన కృష్ణగారికి విజయ నిర్మల్ గారికి నేను కార్యక్రమాలు చాలా ధర్మారావు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాను. సుబ్బరామిరెడ్డి గారు మా గురువు గారి ఆధ్వర్యంలో నాకు ఒకటే ఒక కోరిక ఉంది, ఆ దంపతులు కోరుకుంటున్నారు, మీ ఇద్దరిని కనకాభిషేకం చేయాలి. నేను 50 సంవత్సరాల సినీ జీవితంలో సినిమా ఇండస్ట్రీకి వంశీయ సంస్థ ఎన్నో సేవలు చేసింది, మీ ఇద్దరి కనకాభిషేకం చేస్తే కానీ మేము మీ ఫ్యాన్స్గా ఎంటర్ అయినాం. మేము ఓ సంస్థలు పెట్టుకొని మీ దగ్గరికి చేరాం, లేకపోతే ఎక్కడో దూరంగా ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉండి చూడవలసిన వాళ్ళు మేము కూడా. మేము మిమ్మల్ని దగ్గరగా చేరి చూసే అదృష్టం మాకు కల్పించారు. అందరికీ నమస్కారం. వంశీ ధర్మారావు గారు వచ్చి ఇలాగ 86 వసంతాల తెలుగు సినిమా చరిత్రను ఒక పుస్తకంగా రాశాను, మీకు అంకితం ఇస్తానంటే చాలా సంతోషంగానే ఒప్పుకున్నాం. 86 సంవత్సరాల చరిత్ర రాయటం అంటే చిన్న విషయం కాదు. ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్సు, ఎన్నో విషయాలు ఈ 86 సంవత్సరాల్లో అనంతమైన విషయాలు జరిగి ఉంటాయి. వాటిని అన్నింటినీ ఒక పుస్తకంలో పొందుపరచడం చాలా గొప్ప విషయం. అంత మంచి పుస్తకం డెఫినెట్గా సినిమా పరిశ్రమల వాళ్ళే కాకుండా సినిమా ప్రేక్షకులు కూడా ఆదరించి అభిమానించి అందరూ చదివి అందులో విషయాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి మంచి పుస్తకం మాకు అంకితం ఇచ్చినందుకు ధర్మారావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ, ధర్మారావు గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి రాసిన పుస్తకం మా ఇద్దరికి అంకితం ఇవ్వడం అంటే పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను నేను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆ బుక్ని ఫస్ట్ పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదివేదాకా వదలను, ఎవరికీ ఇవ్వను. నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. దేవుడి దయ వల్ల ఈరోజు ఈ పుస్తకం నా చేతికి అందింది. మీ అందరికీ తెలుసో తెలీదో, సాక్షి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక టెంపుల్ ఉంది పులిదిండిలో, అక్కడ మా ఇద్దరికి పెళ్ళి అయినట్టు సీన్ వచ్చింది. అప్పుడు ఆ రాజ్బాబు గారు ఎక్కడున్నారో తెలియదు కానీ ఆయన అన్నాడు, నిజ జీవితంలో కూడా మీరిద్దరు భార్యాభర్తలు అయిపోతారని. నిజంగా ఆయన ఆశీర్వాదం, ఆ దేవుడు ఆశీర్వాదంతో మేము ఆనందంగా ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వస్తున్నాము. ఈరోజు నాకు ఈ పుస్తకం ఇవ్వడం ధర్మారావు గారు ఆయన చేతుల మీదగా ఈ పుస్తకం అంటే నాకు పుస్తకం అంటే చాలా ఇష్టం.
నా గదిలో చూశారంటే ఎన్ని నవల్స్ ఉంటాయో ఎన్ని పుస్తకాలు ఉంటాయో లెక్క ఉండదు. అలాంటిది ఇంత మంచి పుస్తకాన్ని నేను చదవకుండా మటుకు వదలను, ఆఖరి పేజీ వరకు చదువుతాను. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం. రేలంగి నరసింహారావు గారి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ సినిమా తీయమన్నాను, నేను యాక్ట్ చేస్తాను అన్నాను, కామెడీ చేస్తా. అదే చెప్తున్నా, మీరు కామెడీ సినిమా తీయండి, నేను కామెడీ యాక్ట్ చేస్తాను. కృష్ణ గారు హీరో. థ్యాంక్ యూ. ఈరోజు ధర్మారావు గారు మీరు ఇంత స్ట్రెయిన్ తీసుకొని ఇక్కడికి వచ్చి మాకు ఈ సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. మేము సాధారణంగా సన్మానాలు అంటే కృష్ణ గారు సాధారణంగా ఒప్పుకోరు. ఇవాళ ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఇవాళ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ఆయన ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి నాకు తెలిసినంత వరకు ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆయన సొంతంగా ఖర్చు పెట్టి ఆ పైసలు ప్లస్ ఆయన శ్రమ కూర్చి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి 86 సంవత్సరాల పుస్తకాన్ని తీసుకురావడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న దంపతులకి ఈ పుస్తకాన్ని, మంచి మనుషులకి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాది యాక్చువల్గా విజయరామల గారు, కృష్ణ గారు మా హీరో హీరోయిన్స్. కారణం ఏంటంటే నాకు 65 సంవత్సరాలు. సో నేను తెనాలి కాలేజీలో చదువుకుంటున్నప్పుడే ఆయన సినిమాల్లోకి ఆ ప్రవేశం జరిగింది. నేను 70 నుంచి 74 75 వరకు తెనాలిలో చదువుకుంటూ ఉండేవాడిని. సో అందువలన ఈ జనరేషన్కి తెలిసినా తెలియకపోయినా మేమందరం కూడా ఆ రోజుల్లో ఆయన అంటే చాలా విపరీతమైన అభిమానంతో, అందులో వాళ్ళ ఊరికి పక్కనే ఉంటుంది మా తెనాలికి బొరిపాలెం. సో మేమంతా కూడా మా హీరో అన్నట్టుగా విపరీతంగా ఆయన ఆరాధించేవాళ్ళం.